జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లాల సంయుక్త పార్లమెంటరీ కమిటీ సభ్యులు బోలిశెట్టి శ్రీనివాస్ నివాసంలో నిరసన దీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ప్రధానమంత్రి ఇచ్చిన 5,000 గృహాలు ఇప్పుడు మీరు ఇవ్వబోవు స్థలాలలో అవినీతికి తావు లేకుండా అర్హులైన ప్రతి పేదవాడికి అందే వరకు జనసేన బీజేపీ పోరాటం చేస్తూనే ఉంటాయి. స్వయంగా నర్సాపురం పార్లమెంటు సభ్యులు రఘురామ్ కృష్ణంరాజే పేదలకు ఇల్లు ఇచ్చి స్థలాలు పంపిణీలో అవకతవకలు ఉన్నాయని ప్రకటించారు. ఈ విషయంలో పేదలకు న్యాయం జరిగే వరకు జనసేన అండగా ఉంటుంది. అలాగే కరోనా విజృంభణ అధికంగా ఉంది, దానికి అనుగుణంగా వైన్ షాపులను మూసివేయాలి. అలాగే ఐసోలేషన్ సెంటర్లు అందరికీ వైద్యం అందేలా చూడాలని ప్రభుత్వానికి సూచిస్తున్నామని అన్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో మరి నరేంద్ర మోడీ గారు ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో మరి ఈ రాష్ట్రంలో కూడా లక్షలాది ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి సంస్థకు ఇచ్చి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం ఇవ్వడం జరిగింది. మరి ఇదే ఊళ్ళో 5,341 ఇళ్ళని శాంక్షన్ చేయించడం, అవన్నీ కూడా పూర్తి చేయడం, 2,000 ఇళ్ళని మరి పేద ప్రజలకు కేటాయించడం, దాని నిమిత్తంగా వారు మనిషికి 1,00,000 నుంచి 25,000 వరకు ఇవాళ డబ్బులు కూడా కట్టడం జరిగింది. కానీ ఈరోజు వరకు డబ్బులు కట్టిన వ్యక్తికి ఎవరికి ఇళ్ళు ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి దాని మీద పెద్ద ఎత్తున ఈ కోవిడ్ అనంతరం ఉద్యమం చేసే విధంగా జనసేన బీజేపీ సంయుక్తంగా పోరాటం చేస్తాయని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. అంతేకాకుండా ఈరోజు ఏదైతే పేదలకు ఇళ్ల స్థలాల్లో పేరు చెప్పి లక్షలాది రూపాయల కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయో, సాక్షాత్తు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ రఘురామ కృష్ణరాజు గారు లిఖిత పూర్వకమైన కంప్లైంటే కాకుండా తనకు సంబంధించినటువంటి బలగం సీతారామ గారు కూడా, వైసీపీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఇవాళ లిఖిత పూర్వమైన కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. దీని మీద ఏ రకమైన స్పందన లేకుండా విచారణ జరిపించాలి. ఏ వ్యక్తులు అయితే దీంట్లో డబ్బులు లంచాలు తీసుకున్నారో వాళ్ళందరినీ శిక్షించాలని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. పాత గవర్నమెంట్లో మీరు ఎవరినైతే మంత్రులు కానీ ఎవరినైనా కానీ మీరు శిక్షలకి ఇవాళ అరెస్టులు చేయించా ఉన్నారో దానికి మేము చాలా సంతోషంతో ఉన్నాం. ఎందుకంటే ఏదైనా తప్పు జరిగినప్పుడు తప్పనిసరిగా మీరు చర్య తీసుకోవడానికి మిమ్మల్ని కూడా అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా మీ ప్రభుత్వంలో ఉన్న మరి పాలపక్ష సభ్యులు కానీ మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద కూడా తీసుకుంటే మీ ప్రభుత్వం సురక్షితంగా ఇంకో 10 సంవత్సరాలు వెళ్ళడానికి రాష్ట్ర ప్రజలు మీకు ఓటేస్తారని కూడా తెలియజేస్తాను.